హలో అండి, అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? కామెంట్ చేస్తూ ఉండండి. ఈ రోజు వీడియో ఏంటనుకుంటున్నారా? ఎగ్జాక్ట్లీ మీరందరూ చాలా వెయిట్ చేస్తున్న వీడియో అని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా మంది ఈ వీడియో కోసం వెయిట్ చేస్తున్నారు. నేను అందుకే ఏమాత్రం లేట్ చేసుకోకుండా వీడియోని కూడా వెంటనే స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. ఎగ్జాక్ట్లీ థంబ్నైల్ అయితే చూసారు కదా వీడియో, దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ కాకపోతే నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వీడియో నచ్చిందా లైక్ షేర్ కామెంట్ కూడా చేసేసేయండి. సో ఎగ్జాక్ట్లీ చాలా మంది చేసే ఒక మిస్టేక్ ఏంటి అంటే, ఐ థింక్ ఇది మిస్టేక్ అనే చెప్పుకోవాలి ఓపెన్ గా మాట్లాడుకుంటే. ఎందుకంటే చాలా మంది గర్ల్స్ కానీ బాయ్స్ కానీ ఎవరైనా సరే, కొంచెం ఒక అమ్మాయి ఒక అందంగా ఉంది అన్నా, లేదంటే ఒక అబ్బాయి హ్యాండ్సమ్ గా ఉన్నాడు అన్నా, వెంటనే వాళ్ళకి ఒక ఫీలింగ్ స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. అది లవ్ అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. బట్ ఎగ్జాక్ట్లీ అది లవ్ కాదు, అట్రాక్షన్ మాత్రమే అనమాట. ఎందుకంటే మన అందాన్ని చూసి వచ్చే ప్రేమ ఏదైతే ఉంటుందో అది కేవలం అట్రాక్షన్ మాత్రమే అవుతుంది, అది లవ్ అయితే అవ్వదు. ఈ క్లారిటీ ఫస్ట్ తెచ్చుకోండి మీరు. ఐ మీన్, కొంతమంది అంటూ ఉంటారు కదా, మాకు బ్రేకప్ అయిపోయింది, సో స్టార్టింగ్లో చాలా బాగున్నాము, తర్వాత అనుకోకుండా కొన్ని కొన్ని డిస్టర్బెన్సెస్ వల్ల మేము విడిపోయాము అని చెప్తూ ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళ మధ్య అండర్స్టాండింగ్ లేదు, సో వాళ్ళని ఒకరి మీద ఒకరికి నమ్మకము లేదు. సో ఈ రెండు లేవు అంటే ఎగ్జాక్ట్లీ అది ఎలాగో బ్రేకప్ అయిపోతుంది, మనం చెప్పాల్సిన అవసరం లేదు. చాలామంది ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు కూడా, ఆల్రెడీ ఫేస్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఏంటంటే, ఇది నేను కేవలం ఈరోజు వీడియోలో నేను అంటే మన అందరినీ గురించి ఎందుకు ఒక టాపిక్ లాగా తీసుకున్నానంటే, ఇలాంటి మిస్టేక్ చేసి చాలామంది లైఫ్ని కోల్పోతున్నారు అనమాట. అంటే ఎవరైనా ఒక అబ్బాయి చాలా చాలా హ్యాండ్సమ్గా ఉంటే, చాలా బాగున్నాడు ఈ అబ్బాయి, చాలా అందంగా ఉన్నాడు అని లవ్ చేసే అమ్మాయిలు ఉన్నారు. ఎగ్జాక్ట్లీ అలాగే అమ్మాయిల్లో కూడా అనమాట, చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ అమ్మాయి సో అని చెప్పేసి లవ్ చేసే అబ్బాయిలు కూడా ఉన్నారు అనమాట. కేవలం నేను చెప్పేది ఏంటంటే, అందాన్ని మాత్రమే ఎంచుకోవద్దు. కేవలం అదొక్కటే ఉంటే లైఫ్ చాలా సూపర్గా వెళ్ళిపోతుంది అంటే మాత్రం అది పొరపాటే అవుతుంది, ఖచ్చితంగా పొరపాటే అవుతుంది అనమాట. కానీ మరి ఏముండాలి, ఓకే మీరు చెప్పారు బాగానే ఉంది, సో అందం ఇంపార్టెంట్ కాదు అని. బట్ నెక్స్ట్ ఏంటి, ఏముండాలి అంటే, అవి కూడా నేను కొన్ని క్వాలిటీస్ చెప్తాను. సో అసలు అంటే నేను చెప్పేది మీరందరూ మళ్ళీ అంటే అందంగా ఉన్నవాళ్ళు మంచి వాళ్ళు కాదా అని కాదు, మంచి వాళ్ళు ఉన్నారు, కాకపోతే ఆ ఒక్క విషయంలో మాత్రమే మీరు ప్రపోజ్ చేయొద్దు. అంటే ఆ ఒక్క క్వాలిటీ మాత్రమే, చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు, హ్యాండ్సమ్గా ఉన్నారని ఆ ఒక్క క్వాలిటీని మాత్రమే మైండ్లో పెట్టుకొని ప్రొసీడ్ అవ్వద్దని మాత్రమే చెప్తున్నాను. సో అందంతో పాటుగా ఉండవలసిన కొన్ని క్వాలిటీస్ కూడా చెప్తాను అనమాట. ఇలాంటి క్వాలిటీస్ ఉన్న వాళ్ళతో మీరు లైఫ్ కనుక షేర్ చేసుకున్నట్లయితే మీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సరే ఆ ప్రాబ్లమ్ని అవ్వలీలుగా దాన్ని సాల్వ్ చేసుకొని మళ్ళీ లైఫ్ లీడ్ చేస్తారనమాట. మరి వాటిలో ఫస్ట్ వన్ ఏంటి అంటే, నీ ప్రాబ్లమ్స్లో తోడుండేవాళ్ళు అనమాట. మనం హ్యాపీగా ఉన్నప్పుడు, మనం నవ్వుతూ ఉన్నప్పుడు, మనం ఒకటి గెలిచినప్పుడు ఎంతోమంది సపోర్ట్ చేస్తుంటారు, నేను తోపు అంటారు, నీకు మించినోళ్ళు లేరు అంటారు. సో ఇలాంటివన్నీ కొన్ని మాటలు వస్తూ ఉంటాయి, బట్ బాగుంటుంది అవి వినడానికి. కానీ నెక్స్ట్ నీకు ఎప్పుడైతే ఒక ప్రాబ్లం స్టార్ట్ అవుతుందో, నువ్వు ఒక ఇష్యూ ఫేస్ చేస్తున్నావు అంటే, ఇవే మాటలు చెప్పిన వాళ్ళు అప్పుడు మీకు కనిపించరు అనమాట, మాటలు మాట్లాడటానికి కూడా కనిపించరు, వెళ్ళిపోతారు అక్కడి నుంచి అనమాట. అంటే మీకు అర్థమైపోవాలి ఎలాంటి సిచ్యువేషన్స్లో మనకి సపోర్ట్ చేస్తున్నారు, ఎలాంటి విషయాల్లో మనకు తోడుంటున్నారు అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. హ్యాపీగా ఉన్నప్పుడు మనతో ఉండేవాళ్ళు మనకు అవసరం లేదు, మనం కష్టాల్లో ఉన్నప్పుడు, మనం ఒక బాధలో ఉన్నప్పుడు మనకు సపోర్ట్ చేసేవాళ్ళు మనకు అవసరం, వాళ్ళే నిజమైన ఫ్రెండ్స్ అనమాట. ఐ థింక్ ఫ్రెండ్స్, లవర్స్, ఎక్సెట్రా ఎవరైనా కావచ్చు అనమాట. మన ప్రాబ్లమ్స్లో ఎవరైతే మనకు తోడుగా ఉంటారో అలాంటి వాళ్ళని ఎవరైనా సరే అసలు మిస్ చేసుకోమాకండి, చాలా రేర్గా దొరుకుతారు అలాంటి వాళ్ళు. సో మీరు అలాంటి వాళ్ళని మిస్ చేసుకున్నారంటే మీకంటే దారుణమైన వాళ్ళు, దరిద్రమైన వాళ్ళు ఎవరు ఉండరు అనమాట. సో అలాగే ఇక్కడ ఏంటంటే, నీ ఎమోషనల్ టైంలో కూడా అనమాట, ఈ ప్రాబ్లమ్స్ మాత్రమే కాదు నువ్వు బాధపడుతున్నప్పుడు. ఎగ్జాక్ట్లీ నేను ఈ బాధ గురించి కూడా చాలా వీడియోస్లో చెప్పాను. సో మీరు బాధపడుతున్నప్పుడు అట్ ద సేమ్ టైం మీ పార్ట్నర్ కూడా అదే బాధ కలుగుతుంది అంటే అదొక అటాచ్మెంట్ అనమాట. ఎందుకంటే మీరు బాధపడుతుంటే వాళ్ళ కళ్ళల్లో నీళ్ళు వస్తూ ఉంటాయి, మీరు బాధపడితే వాళ్ళు అస్సలు తట్టుకోలేరు అనమాట, ప్రాణం పోతున్నట్టు ఉంటుంది. సో అలాంటి పర్సన్స్ కూడా మీ లైఫ్లో ఉంటే ఏమాత్రం దూరం చేసుకోమాకండి. ఎందుకంటే ఇలా అందరూ ఉండరు అనమాట, చాలా చాలా తక్కువగా ఉంటూ ఉంటారు అలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ. బట్ అలాంటి వాళ్ళని అసలు మిస్ చేసుకోమాకండి. ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటంటే, సో మీకు అంటే ఐ మీన్ మీ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అందంగా ఉన్నప్పటికీ కూడాను ఉండవలసిన ఇంకొన్ని మెయిన్ క్వాలిటీస్ చెప్తున్నాను అనమాట. వాటిల్లో మీ ప్రాబ్లమ్స్లో తోడుండే వాళ్ళు, నీకు ఎమోషనల్గా సపోర్ట్ ఇచ్చేవాళ్ళు చాలా ఇంపార్టెంట్ అనమాట. సెకండ్ వన్ వచ్చేసి, నీ ప్రతి ఒక్క విషయం షేర్ చేసుకునే కంఫర్ట్ ఇచ్చిన వాళ్ళు అనమాట. సో ఎందుకంటే మనం ఎప్పుడు కూడాను కొంతమందికి మనం ఏదైనా ఒక టాపిక్ చెప్పాలి అంటే, ఒక విషయం మాట్లాడాలి అంటే ఆ పర్సన్తో ఇది మాట్లాడొచ్చా చెప్పొచ్చా లేదా అని ఒక సెకండ్ అయినా కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. బట్ అలా ఆలోచించకుండా నా ప్రతి ఒక్క విషయం, నాకు సంబంధించింది ప్రతిదీ తనతో నేను షేర్ చేసుకోవాలి అని ఒక అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ అనిపించింది అంటే, ఆ కంఫర్ట్ జోన్ అవతల వాళ్ళు మనకి ఇచ్చినట్టే అనమాట. అది నిజంగా చాలా లక్కీ పర్సన్స్కే అలాంటి ఛాన్స్ దొరుకుతుంది నిజంగా చెప్పాలి అంటే.
బట్ అంటే మనం చెప్పేది వినే వాళ్ళు ఉండటం కూడా ఒక రకంగా ఒక అదృష్టం అని చెప్పుకోవాలి. ఎందుకంటే అందరూ వినరు, మన మన హ్యాపీనెస్ అయినా, మన బాధలైనా, మన కష్టాలు ఏమైనా సరే అందరూ వినరు అనమాట. మనకి సపోర్ట్ చేసేవాళ్ళు, మనల్ని ఇష్టపడేవాళ్ళు, మనకి తోడుండాలి అనుకునే వాళ్ళు, మన మంచి కోరేవాళ్ళు మాత్రమే వింటారు అనమాట. అలా వినే వాళ్ళు ఉండటం మీ లైఫ్లో లక్కీ అనే చెప్పుకోవాలి. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, నీ మీద ఎలాంటి డౌట్స్, ఐ థింక్ అనుమానాలు ఇలాంటివి పెట్టుకోకుండా నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు మీ లైఫ్లో ఉండటం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇలాంటి పర్సన్స్ కూడా చాలా రేర్గా ఉంటూ ఉంటారు. మీ లైఫ్లోకి అలాంటి పర్సన్స్ ఎవరైనా వచ్చినా కూడాను మీరు ఏమాత్రం మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే ప్రజెంట్ జనరేషన్లో చాలామందికి డౌట్స్ ఎక్కువైపోతూ ఉంటాయి. సో అంటే ఎక్కడికి వెళ్ళావు అని కానీ, ఇంతసేపు ఉన్నావు అని కానీ, ఎందుకు వెళ్తున్నావు అని కానీ, ఇలాంటి క్వశ్చన్స్ రిలేషన్స్లో చాలామందికి వస్తూ ఉంటాయన్నమాట. బట్ ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా సరే తను ఏంటి నాకు తెలుసు అని ఒక ట్రస్ట్ ఉంటుంది చూసారా, అది సంపాదించుకున్నారంటే మీరు సూపర్, ఇంకా అంతే, ఇంకా మీకు తిరిగే లేదనమాట. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే మీరు ఎప్పుడు కూడాను అంటే మీ లైఫ్లోకి వచ్చే పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకుంటూ మీకు సపోర్ట్ చేస్తూ ఒక ట్రస్ట్ అనేది సంపాదించుకున్నారు అంటే ఇంకా గ్రేట్ అనమాట. ఎందుకంటే అలాంటి వాళ్ళు ఎవరూ మిస్ చేసుకోరు, కావాలని ఎవరు మిస్ చేసుకోరు అనమాట. సిచ్యువేషన్స్ బట్టి ఏమన్నా చిన్న చిన్న చేంజెస్ వస్తే రావచ్చేమో కానీ, బట్ తెలిసి ఎవరు కూడా ఇలాంటి వాళ్ళని దూరం చేసుకోరు, చేసుకోవద్దని కూడా నేను చెప్తాను అనమాట. ఫైనల్లో వచ్చేసి నీకు జాగ్రత్తలు చెప్పేవాళ్ళు అనమాట. ఎందుకంటే మనం ఒక పని చేస్తున్నాము అంటే ఖచ్చితంగా మన పేరెంట్స్ అనుకోండి, ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఈ వర్క్ చేయాలనుకుంటున్నాను లేదా నేను స్టడీ చేయాలనుకుంటున్నాను అన్నప్పుడు ఇది కరెక్టా కాదా, ఇలా చేయొచ్చో ఇలా చేయకూడదు అనేది చెప్తారు వాళ్ళు, మనం మంచి కోరుకుంటారు కాబట్టి. అట్ ద సేమ్ టైం మీ లైఫ్లోకి వచ్చే పార్ట్నర్ కూడా అలాగే బిహేవ్ చేస్తున్నట్లయితే మాత్రం మీ మంచి కోరుకునే వాళ్ళల్లో వాళ్ళు కూడా ఒక మంచి పొజిషన్లో ఉన్నారని తెలుసుకోవచ్చు. ఎందుకంటే మీరు ఎక్కడికైనా వెళ్తున్నా సో జాగ్రత్తలు చెప్పడం అనేది అందరూ చెప్పరు అనమాట. మనం దారిని వెళ్తున్నామంటే ప్రతి ఒక్కరు జాగ్రత్తగా వెళ్ళిరా అని చెప్పరు. ఎందుకు చెప్తారు, వాళ్ళకి అవసరం లేదు కాబట్టి. బట్ అలా చెప్తున్నారు అంటే టైంకి తిను అని కానీ, టైంకి వర్క్ చూసుకో అని కానీ, టైంకి నిద్రపో అని కానీ, అని జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రా అని కానీ, ఇలాంటివన్నీ అంటే కేర్ చూపించడం అనేది మనల్ని ఇష్టపడుతున్న వాళ్ళు మాత్రమే చెప్తూ ఉంటారు. ఇది చాలామంది కొంచెం సిల్లీగా తీసుకోవచ్చు లేదంటే డౌట్ఫుల్గా తీసుకుంటారు. ఐ థింక్ గర్ల్స్ అండ్ బాయ్స్ ఎందుకు ఇంత ఓవర్ అని అన్నట్లుగా ఫీల్ అవుతుంటారు. కానీ ఎగ్జాక్ట్లీ అది ఓవర్ కాదు, మీ మీద ఉన్న లవ్ అనమాట అది. సో అది ఉన్న వాళ్ళు మాత్రం ఇలాంటి జాగ్రత్తలు చెప్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా మేబీ మీ లైఫ్లోకి వస్తే మాత్రం మిస్ చేసుకోవద్దని మాత్రమే చెప్తాను. ఎందుకంటే ఈ నేను ఇప్పుడు ఏవైతే ఈ క్వాలిటీస్ చెప్పానో, క్వాలిటీ అని జెన్యున్ పర్సన్స్లో ఉండే క్వాలిటీస్ అనమాట. ఐ థింక్ గర్ల్స్ అండ్ బాయ్స్ ఎవరైనా కావచ్చు. సో ఇలాంటి క్వాలిటీస్ అనేవి 100లో ఒక 50% మందికే ఉంటాయి, ఇంకో 50% మందిలో ఈ క్వాలిటీస్ కనిపించవు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడైనా సరే మీరు ఒక రిలేషన్ స్టార్ట్ చేసుకోవాలి అనుకుంటే కొంచెం ఆలోచించండి, తొందర పడొద్దు అనమాట. ఎందుకంటే టీనేజెస్లో ఉన్న వాళ్ళకి ఐ థింక్ ఇవన్నీ అర్థం కాదు. బట్ ఎప్పుడైతే మీరు ట్రావెల్ చేస్తూ ఉంటారో అప్పుడు మెల్లమెల్లగా ఒక్కొక్కటి అర్థమవుతున్నప్పుడు చాలా బాధాకరంగా ఉంటుంది చెప్పాలంటే. ఎందుకు ఇలాంటి పర్సన్తో నేను అటాచ్మెంట్ పెంచుకున్నాను అని కానీ, ఎందుకు ఇలాంటి రోజు నాకు వచ్చింది అని కానీ, మీకై మీరుగా బాధపడే రోజు వస్తుంది ఒక రోజు కాబట్టి. బట్ చాలా జాగ్రత్త తీసుకోవాలి. కేవలం నేను చెప్పే విషయం ఏమిటి అంటే ఇక్కడ, సో మీరు అందాన్ని చూసి మాత్రం అట్రాక్ట్ అవ్వద్దు, ఎవరైనా కావచ్చు. అంటే కేవలం అందంగా ఉన్నవాళ్ళు మన లైఫ్లోకి రావాలి అనుకోవడంలో తప్పులేదు కానీ, బట్ అందంగా ఉన్నవాళ్ళు మాత్రమే చాలు అనుకోవడం తప్పనమాట ఇక్కడ. సో అది ఒకటి కాదు. ఎందుకంటే ఐ థింక్ ఈ గ్లామర్, ఈ అందం ఏదైతే ఉంటుందో అది లైఫ్ లాంగ్ ఉండదు. అది కొంత ఏజ్ వరకు ఉంటుంది, మీకు ఒక 30-40, మీరు ఇంకా మెయింటైన్ చేసుకుంటే 50 వరకు ఉంటుందేమో. బట్ ఆ తర్వాత ఏమీ ఉండదు, మీ స్కిన్ అంత గ్లామరస్గా ఏమి ఉండదు. మీరు అంత మెయింటైన్ చేసినా కూడా అంతేం ఉండదు, ఆటోమేటిక్ మన ఏజ్ మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. అంటే దాన్ని బేస్ చేసుకొని ఎప్పుడు కూడాను ఎవరితోనూ రిలేషన్స్ మెయింటైన్ చేయమాకండి, ఫ్యూచర్లో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి మేబీ ఆ అందంతో పాటుగా ఇలాంటి క్వాలిటీస్ కూడా ఉన్నట్లయితే సో బాగుంటుంది మీ లైఫ్ అని మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ వీడియోలో. ఐ థింక్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఇంకా ఏమైనా ఉంటే ఖచ్చితంగా పాజిటివ్గా కామెంట్ సెక్షన్లో అడగండి. సో మ్యాక్సిమం నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను ఇక్కడ నుంచి కూడాను. సో అలాగే వీడియో ఏమాత్రం నచ్చినా కూడాను అండ్ ప్లీజ్ ఒక లైక్ ఇచ్చేసేయండి, ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ కూడా చేసేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, అండ్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను మరొక వీడియోతో కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బై బై, కీప్ స్మైలింగ్.